राष्ट्र भारतीय जनता पार्टी अध्यक्ष बंडी संजय कुमार गड़चिन कोई रोजल का मुख्यमंत्री गार विषय में इटाड़ी तीर वार व्याख्य खंडस्ता संस्कार जातीय पार्टी की राष्ट्र शाख अध्यक्ष व्यक्ति संस्कार जाति पिता राष्ट्रीय साधन उद्यम नेता राष्ट्र प्रभुत्व अधिने वारे व्यक्तिगत इष्ट वाटर सभ्य सामजन चाला तीव्र व्यतिरेकिस्टी मेमंत दिन तीव्र खंडस्ट वाल गुर्तना बंडी संजय को इदे करीमनगर गड्ढ मीद केसीआर गारु 2001 सिंहगर्जन बहिरंग सभा पेट्टि तेलंगाणा उद्यम शंकरावानी पूरिंचि तेलंगाणा उद्यमानी प्रारंभिंचि नाडु नुव्वु एक्कड उन्नावु इवल केसीआर गारी पोराट फलितंगा वारी नायकत्वं फलितंगा इवल तेलंगाणा राष्ट्रं वस्ते नी भारतीय जनता पार्टी की तेलंगाणा शाख एर्पड्डदि आ भारतीय जनता पार्टी तेलंगाणा शाखकु नुव्वु अध्यक्षुडिवि अल्ला अंटे केसीआर गारी पोराटमे लेकुंटे तेलंगाणा राष्ट्रमे राकुंटे తెలంగాణకు భారతీయ జనతా పార్టీ షాక్ ఉంటుండేనా దానికి నువ్వు అధ్యక్షుడు అయితుండేనా అంటే వాళ్ళ నువ్వు అధ్యక్షుడు అయినావంటే నీ పదవి కూడా కేసీఆర్ భిక్ష అనేటటువంటి విషయాన్ని వల్ల నేను బండి సంజయ్ గుర్తు చేస్తా ఉన్నా కరీంనగర్ ఎంపీగా నిన్ను గెలిపించినారు ప్రజలు ఏం చేస్తావు ఈ కరీంనగర్కు గతంలో ఇదే కరీంనగర్ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు కేసీఆర్ గారు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ విషయంలో ప్రతిపాదించి దాని విషయంలో చొరవ తీసుకున్నారు దాని తానంతరం వినోద్ కుమార్ గారు అంశాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ ప్రాసెస్ నంత స్పీడ్ అప్ చేశారు నాకు బాగా గుర్తు నేను గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఆ రోజు మమ్మల్ని అందర్ని కూడా టిఆర్ఎస్ పార్టీ ఎంపీలందర్ని కూడా తీసుకొని వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తుచేస్తా ఉన్నా అదే విధంగా వినోద్ కుమార్ గారు గతంలో ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భాన ఈ కరీంనగర్ కు ట్రిపుల్ ఐటి తీసుకురావడానికి వారు ప్రయత్నం చేశారు కొత్తపల్లి దగ్గర ల్యాండ్ అలొకేషన్ చేయించే ప్రయత్నం కూడా చేశారు ఇవాల నువ్వు ఎంపీ అయినటువంటి తదనంతరం ఇక్కడికి ట్రిపుల్ ఐటి రాకుండా రాయచూరుకు వెళ్లిపోయినటువంటి విషయాన్ని నేను గుర్తుచేస్తా ఉన్నా ఇది నీ అసమర్థత కాదా గతంలో పెద్ద ఎత్తున తెలంగాణకు జాతీయ రహదారులు మేము ఎంపీలమంతా కూడా పోరాటం చేసి వినోద్ కుమార్ గారి నేతృత్వంలో మేము తీసుకొచ్చినాం దాని ఫలితంగా ఇదే కరీంనగర్ లో ఎస్సీ కార్యాలయం ఏర్పాటు కాబడ్డది కానీ వాళ్ళ అక్కడ స్టాఫ్ పరిస్థితి ఏంది ఎస్సీ ఆఫీసు నేషనల్ హైవేస్ కు సంబంధించి దాని పరిస్థితి ఏ రకంగా ఉందో విలేకరులకు తెలుసు కరీంనగర్ ప్రజలందరికీ కూడా తెలుసు ఇవాళ కరీంనగర్ కేంద్రంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి చాలా జాతీయ రహదారులు కరీంనగర్ పట్టణానికి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి నలుదిక్కుల సిరిసిల్ల వైపు కానీ అటు సిద్దిపేట వైపు కానీ తర్వాత ఇటు హుస్నాబాద్ హుజరాబాద్ వైపు కానీ ఇటు మా మంచిర్యాల వైపు కానీ జగిత్యాల వైపు గాని అంటే కరీంనగర్ కేంద్రంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా చుట్టూ నలుచెరుగుల జాతీయ రహదారులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసి ఇక్కడ ఎస్సీ ఆఫీస్ ను ఏర్పాటు చేపిస్తే నేషనల్ హైవేస్ కు సంబంధించి ఇవాల దాని పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచించమని నేను మీడియా మిత్రులు ప్రజలు కూడా కోరుతా ఉన్నా అది పట్టించుకోడిన స్మార్ట్ సిటీ ఇవాల మళ్ళీ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కరీంనగర్ గాని వరంగల్ గాని వచ్చేటటువంటి స్మార్ట్ సిటీ నిధులను ఢిల్లీలో ఆపించే చిల్లర ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాడు ఈయన వల్ల నేను ఒకటే అడుగుతా ఉన్నా బండి సంజయ్ కుమార్ నువ్వు ఎంపీగా గెలిచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉరగబెట్టింది ఏంది ఎంతసేపు చిల్లర రాయకీయాలు మాట్లాడడం ఎంతసేపు ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగత దూషణలకు దిగడం సంస్కారహీనంగా మాట్లాడడం సభ్య సమాజం తలదించుకునేటటువంటి భాష వాడడం ఇది తప్ప నువ్వు చేస్తున్నది ఏంది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కానీ తెలంగాణ రాష్ట్రానికి గాని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి నువ్వు చేస్తున్నది ఏంది ఎస్ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా దమ్ముంటే కాళేశ్వరానికి జాతీయ హోదా తెప్పి ఎందుకు మాట్లాడవు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం బట్టలు కాల్చి మీద వారేస్తాం నోటికి ఎంత వస్తుందంత మాట్లాడతాం అంటే చూస్తూ ఊరుకోవడానికి డెఫినెట్గా తెలంగాణ ప్రజానీకం కానీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ సిద్ధంగా లేవు పద్ధతి మార్చుకోండి భాష మార్చుకోండి జవాబుదారీతనంతో వ్యవహరించడం ఎందుకంటే మీరు కూడా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కేంద్రంలో బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతను విస్మరించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సభ్య సమాజం డెఫినెట్గా హర్షించదు ఇప్పటికే విసుగొస్తూ ఉంది మీ భాష మీ పద్ధతి మీరు చెప్తారు కదా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఇదేనానికి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పింది నీ పార్టీ ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పాస్పోర్ట్ బ్రోకర్ అని మాట్లాడమని నీ భారతీయ సంస్కృతి నేర్పినాది నీకు
ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని సైకో అని మాట్లాడమని నీ భారతీయ సంస్కృతి సాంప్రదాయం నీకు నేర్పిందా? నువ్వు ఇదేనా నేర్చుకునేది నీ సంస్థలు? నీకు ఇదేనా నీ గురువులు శిక్షణ ఇచ్చింది నీ ఆర్గనైజేషన్లో? ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ అధినేతను పట్టుకొని సైకో అని చెప్పిందా? నీకు శిక్షణ ఇచ్చినటువంటి నీ సంస్థ నీకు విద్యాబుద్ధులు కానీ నీకు నీ ఆర్గనైజేషన్లో గురువులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు నీకు నేర్పింది ఇదేనా సంస్కారం? కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో, భాష మార్చుకో. ఎస్, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, రాజకీయ పార్టీలుగా విమర్శలు సహజం. సద్విమర్శలు చేస్తే డెఫినెట్గా వాటికి సమాధానం చెప్తూ, అంతేగాని ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇక ముందర సపట్లు కొట్టేటోళ్ళు ఉన్నారు. మాకు రెండు డబ్బాలు ఉన్నాయి, రోజంతా నడిపిస్తాయి, చూపిస్తాయి, ఓ రెండు ఉన్నాయి రాస్తాయి, ఎట్లా పడితే అట్లా అని ఏది పడుతుంది మాట్లాడితే అది సభ్యత అనిపించుకోదు, సంస్కారం అనిపించుకోదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను మొన్న కూడా తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన, నేను మొన్న కూడా మంచిగా మాట్లాడినా, మంచిగా చెప్పిన, పద్ధతి మార్చుకో, భాష మార్చుకో, మేము మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతామని చెప్పి ఇవాళ కూడా కరీంనగర్ వేదికగా చెప్తా ఉన్నా. మీరు ఏం చేస్తారో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం చెప్పండి, దాని మీద మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసుకొస్తారో కేంద్రం నుంచి అది మాట్లాడండి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఎట్లా కాపాడతారు అది మాట్లాడండి. ఎస్, తెలంగాణ ప్రభుత్వంగా మేము ఏం చేయాలో చెప్పండి, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా. అంతే తప్ప ప్రతిదానికి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అస్సలు బాగుండదు. ఖబర్దార్ మిస్టర్ బండి సంజయ్, ఏం మాకు చేతగాక కాదు, ఏమనుకుంటున్నావు? ఓపిక సహనానికి కూడా హద్దులు ఉంటాయి. ఇప్పటికైనా సంజయ్ గారిని నేను కోరుతా ఉన్నా, మీ భాష మార్చుకోవాలి, మీ పద్ధతి మార్చుకోవాలి. ఇవాళ అడుగుతూ ఉన్నారు ప్రజలు, నువ్వు ఎంపీ ఉన్నావు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి, ఈ సమస్యలు ఇప్పుడు నేను చెప్పినా ఏం చేస్తున్నావు దాని గురించి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు వివరించు. నీకు దమ్ముంటే గీండే కదా కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా తెప్పి, ఇక పక్క ఎంపీ ఇంకొక ఆయన పసుపు బోర్డు తెస్తా అని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చిండు ఆయన. అది తప్ప మొత్తం మాట్లాడతాడు ఇక ప్రపంచంలో, అదొక్కటి మాత్రం మాట్లాడు, అది తప్ప అన్ని విషయాలు మాట్లాడతాడు. ఈయన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, ఈ ప్రాంత ప్రజానీకానికి ఉపయోగపడేటటువంటి అంశాలు తప్ప ఈయన మొత్తం మాట్లాడతాడు. ఇక దేశ రాజకీయాలు, జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాలు, అంతరిక్ష రాజకీయాలు, ఇక వీళ్ళ పెద్ద అన్నట్టు